హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ పిల్లలు కూడా పుట్టినప్పుడు ఏదైనా రోగంతోనో ఏదైనా లోపంతోనో పుట్టాలనుకోరు. వారే కాదు, ఎవరూ కూడా అలా అనుకోరు. ఎందుకంటే చిన్నపిల్లలు ఎంత ఆరోగ్యంగా పుడితే ఇంకా ఎంత బాగుంటే మనం అంత సంతోషిస్తాము. కానీ విధి యొక్క తలరాతి నుంచి తప్పించుకోలేక ఈ ప్రపంచంలో చాలామంది చిన్నపిల్లలు పుడుతున్నప్పుడే వింత లోపాలతోనూ వింత వ్యాధులతోనూ పుడుతున్నారు. సో ఈ వీడియోలో మీకు అలాంటి వింత అనారోగ్యంతో ఇంకా వింత లోపంతో పుట్టిన ఒక ఐదుగురు చిన్నపిల్లల గురించి అయితే చెప్తాను. నిజంగా మీరు కానీ వాళ్ళని చూస్తే మీ కంట్లో పడి నీళ్లు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే వాళ్ళ కండిషన్ చూడటానికి చాలా దారుణంగా ఇంకా బాధాకరంగా అనిపిస్తుంది మనకి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెంబర్ 1 ఫిష్ బాయ్. నేను ఇతని స్టోరీ చెప్పే ముందు మీకు ఒక థియరీ చెప్తాను. మనుషులు కోతుల నుంచి ఎలా అయితే ఉద్భవించారని అంటుంటారో అలాగే ఇంకొందరు చేపల నుంచి కూడా ఉద్భవించిన వారు ఉంటారు అని భావిస్తుంటారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే ఇతను. ఇతని పేరు పాంగెన్ జాంగ్. ఇతను పుట్టుకతోనే చాలా రేర్ అండ్ టెరబుల్ స్కిన్ కండిషన్తో పుట్టాడు. ఈ కండిషన్ ఇచ్చ్యోసిస్ అనే ఒక రేర్ అండ్ టెరబుల్ డిసీజ్ అని వైద్యులు వెల్లడించారు. దీనివల్ల అతని స్కిన్ చాలా సెన్సిటివ్ అండ్ చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది. అయితే ఈ డిసీజ్ ఉన్నవారు చూడడానికి అచ్చు చేప మీద మచ్చలు ఎలా అయితే ఉంటాయో అలాగే ఇతని శరీరం మీద కూడా చేప మీద ఉన్న మచ్చల్లాగానే ఉండి కొంచెం దూరం నుంచి చూస్తే కొంచెం చేపలానే ఉంటాడు. అందుకే అతని చుట్టుపక్క ప్రాంతవాసులు అతను చూసిన వారు ఫిష్ బాయ్ అనే ఒక టైటిల్ అయితే ఇచ్చారు. ఈ కండిషన్ పూర్తిగా నయం అయ్యే మార్గం అయితే లేదు, కానీ కొంచెం కోల్డ్ వాటర్ ఇంకా కొన్ని రకాల క్రీమ్స్ అయితే అతనిని కొంతకాలం నొప్పి నుంచి అయితే దూరం చేసే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. అలాగే ఈ డిసీజ్ ఉన్న ఇతను ఎంతకాలం బ్రతుకుతాడో కూడా తెలీదు అని చెప్పారు వైద్యులు. అయితే అతను బతికిన కొంతకాలమైనా అతనికి పెయిన్ ఉండకూడదు అని భావించిన అతని తల్లిదండ్రులు అతన్ని ఆ ప్రాంతంలోనే ఉన్న ఒక ఆసుపత్రిలో చేర్పించి కోల్డ్ వాటర్ అండ్ సమ్ క్రీమ్స్ అతనికి ట్రీట్మెంట్గా ఇస్తూ అతని పెయిన్ నుంచి అయితే అతనికి దూరం చేస్తున్నారు. నెంబర్ 2 కాలి అండ్ కాటర్. మనం సాధారణంగా ఎంతోమందిని ట్విన్స్ చూస్తుంటాము. వాళ్ళు ట్విన్స్ అయినప్పటికీ కూడా విడివిడిగా వాళ్ళని చూడడానికి ఎంతో చూడముచ్చటగా ఉంటారు, ఇంకా ఒకేలాగా కూడా ఉంటారు. అయితే ఇక్కడ నేను చెప్పబోయే ఈ కాలి అండ్ కాటర్ వీళ్ళు కూడా ట్విన్సే, కాకపోతే వీళ్ళు అతుక్కొని పుట్టారు. వీళ్ళు బయట నుంచి చూడడానికి అతుక్కొని పుట్టినా సరే శరీరం లోపల నుంచి చూసుకుంటే మాత్రం అతని బ్రెయిన్ నుంచి కిందన బొడ్డు వరకు ఉన్న అవయవాలు మాత్రం ఇద్దరేసికి ఉన్నట్టుగానే విడివిడిగానే ఉంటాయి. మళ్ళీ లోవర్ బాడీ మాత్రం ఒకటే ఉంటుంది, అంటే ఒక మనిషికి ఉన్నట్టే ఉంటుంది. వీళ్ళు యుఎస్లో 2017లో జన్మించారు. వీళ్ళు కడుపులో ఉన్నప్పుడు వీళ్ళమ్మ స్కానింగ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇలా ట్విన్స్గా పుడతారని, అలాగే వీళ్ళు పుట్టిన తర్వాత 24 గంటలకు మించి బ్రతకరు అని వైద్యులు చెప్పారు. అలాగే అబార్షన్ చేయించుకుంటే మంచిది అనే సలహా కూడా ఇచ్చారు. కాకపోతే ఆ పేరెంట్స్ దానికి ఒప్పుకోలేదు, ఆ దేవుడిపైనే భారం వేశారు. అయితే ఆమెకి డెలివరీ రోజు రానే వచ్చింది. ఆ రోజు వాళ్ళు అలా ట్విన్స్గా పుట్టినా సరే చాలా ఆరోగ్యంగాను అందంగాను పుట్టారు. అలాగే 24 గంటలు డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలో ఉన్నప్పటికీ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా వారు డాక్టర్లు చెప్పినట్టు 24 గంటలు గడిచినా సరే వారు చావలేదు కూడా. అయితే ఇలా ట్విన్స్గా 2 లక్షల ప్రసవాలలో ఒకరు మాత్రమే ఇలా పుడతారని కూడా వైద్యులు చెప్పారు. అయితే వీళ్ళకి ఆపరేషన్ చేసి విడదీయడం కష్టమని కూడా చెప్పారు. ఎందుకంటే వీళ్ళకి పైన 2 ఉన్నా సరే కిందన లోవర్ బాడీ అంతా ఒక మనిషికి ఉన్నట్టు మాత్రమే, కాబట్టి ఇలా చేయడం అసాధ్యం అని కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం మాత్రం వీరు చాలా ఆరోగ్యంగా ఇంకా సంతోషంగా ఉన్నారు. నెంబర్ 3 నవాపాల్. ఇతని పేరు నోవాపాల్. ఈ అబ్బాయి షిల్లివాల్ ఇంకా రాబ్ అనే దంపతులకు ఇంగ్లాండ్లో జన్మించాడు. ఈ అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ షిల్లివాల్ ఒకసారి డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళింది. అయితే చెకప్ చేసిన డాక్టర్ వాళ్ళ అమ్మతో ఏం చెప్పారంటే స్పినా విహాడా మరియు హైడ్రోజెఫాలస్ అనే వ్యాధులు ఉన్నాయి. దీని కారణంగా అతని తలలో ఫ్లూయిడ్స్ మొత్తం తల మొత్తం విస్తరించిపోయాయి. అలాగే ఈ అబ్బాయి జన్మించినా సరే ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదు అని డాక్టర్లు చెప్పారు. సో అబార్షన్ చేయించుకుంటే మంచిది అనే సలహా కూడా ఇచ్చారు. అయితే అందుకు ఆ తల్లిదండ్రులు నిరాకరించారు. ఆ తల్లి చివరికి ఆ బాబుకు జన్మనించింది. ఆ బాబుకి 100లో కేవలం 2% మెదడు మాత్రమే ఉంది, మిగతా 98% మెదడు నాశనం అయిపోయింది, అంటే ఏమీ లేదు. ఇంకా అతని మెదడులో ఒత్తిడిని తగ్గించడానికి ఒక రకమైన మిషన్ని అతని మెదడులో అమర్చారు. దీనివల్ల అతని మెదడుపై ఒత్తిడి లేకుండా అదుపులో ఉంటుంది. అయితే 3 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమే జరిగిందని చెప్పుకోవాలి. అసలు ఏం జరిగిందంటే అతని బ్రెయిన్ స్కాన్ తీస్తున్నప్పుడు డాక్టర్
అతని బ్రెయిన్ చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతను పుట్టినప్పుడు అతని బ్రెయిన్ 2% మాత్రమే ఉండేది. అయితే ఈసారి స్కాన్ తీస్తున్నప్పుడు ఏకంగా 80%కి పెరిగిపోయింది. అంటే సాధారణంగా ఎలా అయితే మనిషికి 100% బ్రెయిన్ ఉంటుందో అలాగే అతనికి 80% వరకు అంటే దాదాపుగా రికవరీ అయ్యాడు. ఇది ఎలా జరిగిందో కూడా డాక్టర్స్కి కూడా అర్థం కాలేదు. అయితే రీసెంట్గా 2020 మార్చికి 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ అబ్బాయి చావునే జయించాడు అని చెప్పాలి. అయితే ఆ అబ్బాయి పూర్తిగా ఇంకా నడవలేడు, కానీ భవిష్యత్తులో అతను కోలుకోవాలి, ఇంకా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని అయితే కోరుకుందాం. నెంబర్ 4, ది ఎలిఫెంట్ మ్యాన్. ఇతని పేరు జోసెఫ్ మెరిక్. ఇతను 1862లో జన్మించాడు. ఇతను పుట్టినప్పుడు చాలా నార్మల్గానే పుట్టాడు, కానీ కొన్ని సంవత్సరాల వరకు బాగానే ఉన్నాడు. అయితే కొన్ని సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ అతని శరీరంలో కొన్ని మార్పులు రావడం గమనించాడు. మొదట ఆ మార్పులు అతని పెదవుల నుంచి అతని బాడీ మొత్తం వ్యాపించాయి. అయితే ఆ మార్పులు చూడడానికి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనం ఐ సినిమాలో చూసుకున్నట్టయితే విక్రమ్ గారు ఉన్నట్టుగా అతని శరీరం అంతా బొడుపులు బొడుపులుగా కొంచెం చూడడానికి వియర్డ్గా ఉంటారు. అయితే అతని శరీరం కొంచెం దూరం నుంచి చూడడానికి ఎలిఫెంట్లా కొంచెం వియర్డ్గా కూడా ఉంటుంది. అయితే దీనివల్ల అతనికి మంచి జరిగిందని చెప్పాలి. ఎందుకంటే మీరు హాలీవుడ్లో ఫ్రీక్ షో చూసినట్టయితే మీ అందరికీ ఇతని గురించి తెలిసే ఉంటుంది. ఇతను హాలీవుడ్లో ఫ్రీక్ షోలో చాలా ఫేమస్, అందుకే ఇతనికి ఎలిఫెంట్ బాయ్ అని కూడా పిలుస్తుంటారు. నెంబర్ 5, వన్ ఐ బేబీ. ఎరియంటాయ్ అనే ఆమె తన 5వ బిడ్డకు ప్రాణం పోసింది. అయితే ఆ బేబీ న్యూమరస్ డిఫార్మిటీస్ అనే వ్యాధితో జన్మించింది. ఈ కండిషన్నే సైక్లోపియా అని కూడా అంటారు. అయితే ఆ బేబీ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, ఇంకా ఒక కన్ను ఇంకా ముక్కు లేకుండా పుట్టింది. సో అది చూసి వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడ్డారు. ఇది చూసిన డాక్టర్స్ తనని వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తరలించాలని భావించి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి తనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తరలించారు. అయితే తనకు ముక్కు లేకపోవడంతో తను నోటితో మాత్రమే ఆక్సిజన్ తీసుకోగలిగేది. సో తను చిన్నపిల్ల కావడంతో నోటి ద్వారా అయినా సరే తనకు సరిపడా ఆక్సిజన్ వెళ్ళేది కాదు. సో దురదృష్టం ఏంటంటే ఆ పాప ఆక్సిజన్ సరిపోక ఆ రోజు రాత్రే మరణించింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 పిల్లలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చిన్నపిల్లలు ఇలా ఈ పుట్టుకతోనే అనేక రకాలైన వ్యాధులతో పుడుతూ బాధలు పడుతూ ఉన్నారు. ఈ ప్రపంచమంతా ఉన్న ఇటువంటి చిన్నపిల్లలు త్వరగా ఆ వ్యాధుల బారి నుండి కోలుకొని వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని, ఇంకా వాళ్ళ భవిష్యత్తులో హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే నేను చెప్పిన ఈ 5 పిల్లలలో మీకు ఎవరి కండిషన్ చూస్తే బాధాకరంగా అనిపించిందో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.